మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఏపీ తీరం సమీపంగా పయనిస్తూ 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 19 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఏపీ తీరం సమీపంగా పయనిస్తూ 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, 19 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.